రాఘవాలని సినిమాలంటే నిర్మాతలు డబ్బును పెట్టడానికి, డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోవడానికి ఎప్పుడూ కూడా ఎగబడతారని చెప్పాలి. కాంచన 3 సినిమా బ్లాక్ బస్టర్ విజయం అవ్వగా అనంతరం రుద్రుడు, చంద్రముఖిట్టు, దుర్గా వంటి చిత్రాలతో డిఫరెంట్ కథలతో మన ముందుకు రాబోతున్నారు రాఘవాలరన్స్. కాంచన 3 సినిమా తెలుగులోనే 18 కోట్ల షేర్ను, 35 కోట్ల గ్రాస్ వసూలునైతే రాబట్టి సినిమాను కొనుక్కున్న వారికి డబుల్ ప్రాఫిట్స్ లాభాలనైతే అందించి పెట్టిందని చెప్పాలి. అనంతరం రానున్న కాంచన 4 సినిమాపై భారీ అంచనాలు అయితే ఏర్పడిన విషయం తెలిసిందే. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. బీజిఎం కొట్టడంలో తమన్ స్టైలే వేరని చెప్పాలి. ఇప్పుడు తమన్ తన సినిమాలన్నిటికంటే హై స్టాండర్డ్ క్వాలిటీ కాంచన 4 సినిమా కోసం బీజిఎం అయితే ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే సగానికి పైగా వర్క్ అయితే పూర్తయిందని తెలుస్తుంది. కాంచన 4 సినిమా కథ ఎంత భయంకరంగా ఉంటుందో బీజిఎం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. అప్పుడే ఆ సీన్ అయితే బాగా పండుతుంది. అందుకని డే అండ్ నైట్ కష్టపడి కాంచన 4 సినిమా కోసం తమన్ బీజిఎం అయితే అందిస్తున్నారని సమాచారం. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారట ఈ సినిమా కోసం. సినిమా అవుట్పుట్ బాగా రావాలని లేట్ అయినా సరే సినిమా అవుట్పుట్ అయితే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయితే కావడం లేదట. అందుకనే సినిమా నుంచి త్వరగా అప్డేట్స్ అయితే రాలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. కాంచన 4 సినిమా అఫీషియల్ టీజర్ కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్న విషయం తెలిసింది. మరి కాంచన 4 సినిమా రాక రాబోతున్న ఆ టీజర్ వస్తే మాత్రం రికార్డులు బద్దలవ్వడం ఖాయమని చెప్పాలి. మరి మీరేమంటారు కింద కామెంట్లో పంచుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలి అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్.